Friends, ippudu varaku manam gaani chusukunnatlayite ee channel lo kuda Jiggy 15 Telugu channel lo kuda rendu video lo anedi Asha karyakarta sambandhinchi video ni cheyadam jarigindi. Meeku aa roju kuda nenu cheppanu anni document anedi kuda ready ga chesi pettukondi poyindi. Ippudu kuda em ledhu mee district kani raakanna unnatlayite channel kani meeru first time kani chustunnatlayite kinda red color lo subscribe button undi dani click chesi pakkana bell kani activate chesukondi. Regular ga meeku kuda friends indulo unnatundi job update anedi manam teliyachestune untam. Ikkada meeru gaani chusukunnatlayite Asha karyakartalu anedi meeku Telugu chadavadam raayadam vaste saripothundi. Alanti friends ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఏంటంటే 10th క్లాస్ ఉంటుంది. దాంతోపాటు ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అప్లై అనేది చేసుకున్నట్లయితే. తప్పనిసరిగా ఆ వార్డు లేదా సిమ్లో మీరు పనిచేస్తూ ఉండాలి, అంటే మీరు నివసిస్తూ ఉండాలి. అలానే 25 నుంచి 45 మధ్యలో మీరు ఏజ్ అనేది ఉండాలి, వివాహమైన ఉండాలి అని తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే 10,000 వరకు మీకు శాలరీ అనేది ఇస్తారు. ఆ వార్డులో మీరు నివసిస్తున్నప్పుడు మాత్రమే అప్లై అనేది చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్ అసలు ఏం వర్క్ ఉంటుందని అక్కడ చూసుకున్నట్లయితే మీ ఊర్లోనే మీరు ఈజీగా మార్నింగ్ 15 గంటలకు వెళ్ళి అలానే 12 లోపల మళ్ళీ వచ్చేస్తే మళ్ళీ ఈవినింగ్ అనేది కూడా పని ఏమి ఉండదు ఫ్రెండ్స్. టోటల్గా 2 అవర్స్ మీరు పని చేసుకొని ఈజీగా 10,000 అనేది పర్ మంత్ అనేది మీరు శాలరీ అనేది తీసుకోవచ్చు. ఎవరికైతే ఇంట్రెస్ట్గా ఉంటుందో అప్లై చేయాలి అనుకుంటున్నారు. దరఖాస్తు ధృవీకరణతో పాటు మీరు ఏం చేయాలంటే దరఖాస్తు కింద ఉంది, అది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే నివాస ధృవీకరణ పత్రం తహసీల్దార్ నుంచి ఎంఆర్ఓ నుంచి తీసుకోండాలి, జారీ చేసి ఉండాలని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, అలాంటి ఫ్రెండ్స్ బీపీఎల్ కార్డు అనేది చెప్తున్నారు. అవన్నీ కూడా ఏంటంటే జిరాక్స్ చేయండి, మీ సిగ్నేచర్ చేయండి, ఆ తర్వాత అప్లై చేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు 10వ తరగతి సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా పెట్టాలని తెలియజేస్తున్నారు. ఏ వార్డు నివసిస్తున్నారో ఆ వార్డులో మాత్రమే అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనం చూసుకున్నట్లయితే జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో విశాఖపట్నం నుంచి మనకు రావడం జరిగింది. మీరు జిల్లా అర్బన్ అలాంటి ఫ్రెండ్స్ వార్డు సెక్రటరీలో పనిచేయాలని తెలియజేస్తున్నారు. ఓకే, అలాంటి ఫ్రెండ్స్ ఇందులో అప్లై చేయాలి అనుకున్న వాళ్ళకి లాస్ట్ డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే 6 వరకు మాత్రమే లాస్ట్ డేట్ ఉంది. అలానే ఇప్పుడు నేను చూపించాను చూడండి, పీడిఎఫ్ అనేది కూడా మన అప్సల్ వెబ్ పేజ్ నుంచారో అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ అని చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ తెలుగులోనే చాలా ఈజీగా మనకు అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. ఇది ప్రింట్అవుట్ తీయండి, అన్నీ కూడా మీరు ఫిలప్ చేయండి. ఆ తర్వాత ఎక్కడ ఈ ప్లేస్కి అనేది మీరు వెళ్ళి సబ్మిట్ చేయాలి. ఓకే, ఇక్కడ విశాఖపట్నం వస్తుంది అంతే ఫ్రెండ్స్. ఓకే, ఆ తర్వాత ఇక్కడ పూర్తిగా తెలుగులోనే మీరు టైప్ కూడా చేయొచ్చు, లేకపోతే క్యాపిటల్లో కూడా మీరు ఏంటంటే పూర్తిగా క్యాపిటల్లో రాయండి. ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మీకు డౌట్ రావచ్చు సార్ ఏ వార్డులో ఖాళీగా ఉంది, ఆ వార్డు పేర్లు కూడా చాలా క్లియర్గా అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి వాళ్ళ పేరేంటి కూడా వాళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు వేకెన్సీస్ మళ్ళీ ఖాళీ అని ఉన్నాయని కూడా ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఖాళీ అనేది కూడా 24 వేకెన్సీస్ అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇంత మంచిగా ఇచ్చారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. విశాఖపట్నం సంబంధించి ఈరోజు జాబ్ అప్డేట్ అనేది వచ్చింది. వీడియో నచ్చినట్లయితే 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. జై హింద్.